భారతదేశంలోనూ బుల్లెట్ రైలు ఎప్పుడెప్పుడు పరుగులు తీస్తుందా అని చాలా మంది వేల ఇరవై రెండు నాటికి ఈ కూరికలు నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది కాకుంటే ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని నేలపైనే కాకుండా కొంత మేరకు నీటి అడుగు నుంచి నడపాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది అన్ని అనుకూలిస్తే ముంబై నుంచి అహ్మదాబాద్ కు తొలి బుల్లెట్ రైలు పరుగులు తీస్తుంది జపాన్ కు చెందిన బుల్లెట్ రైలు షింకా సేన్ రైలు తయారీదారుల వద్దనే భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది సిరీస్ రైలును రూపాయలు సుమారు మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేయనుంది ఈ ట్రైన్ చేయడానికి ముందుగా టెండర్లలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వం ఆ దేశ కంపెనీని కోరింది ముంబైలోని తానే క్రీక్ నుంచి విరార్ వరకు ఈ రైలు మార్గం జలగర్భంలో సాగేలా ప్లాన్ చేస్తున్నారు దాదాపు మూడు వందల పదిహేను కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో మొత్తం పన్నెండు స్టేషన్లు ఉండనున్నాయి బుల్లెట్ రైలు పరుగులు తీయడం ప్రారంభమైతే ఈ రెండు నగరాల మధ్య ఇప్పటి వరకు ఉన్న ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు తగ్గిపోతుంది మన దేశంలో వేసే బుల్లెట్ రైలు గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ట్రాక్ నిర్మిస్తున్నారు ఒక్కో రైలులో వరకు కోచ్లు ఉంటాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రైలును ఇండియాలోనే తయారు చేసే విధంగా జపాన్ కంపెనీతో ఒప్పందంలో కుదుర్చుకుంటున్నారు అందులో భాగంగానే జపాన్ కు చెందిన కవసాకి మరియు హిటాచి వంటి కంపెనీల నుంచి భారతదేశంలో ప్లాంట్ నిర్మాణానికి బీడ్లు ఆహ్వానించనున్నారు ఈ ప్రాజెక్టు కోసం భారీగా పెట్టుబడులు అవసరమైనందున భారత ప్రభుత్వం జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి రుణం తీసుకోనుంది సుమారు పన్నెండు బిలియన్ అమెరికన్ డాలర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు ఈ మొత్తం భారత ప్రభుత్వం యాభై సంవత్సరాల కాలంలో ఏడాదికి సున్నా పాయింట్ ఒకటి శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ రైలులో చార్జీల మూత కూడా భారీగానే ఉండనుంది ఎకనామీ క్లాస్ ధర మూడు వేల రూపాయల వరకు అంటే సుమారు నలభై ఒక్క అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఫస్ట్ క్లాస్ ఛార్జీలు విమానం ధరలకు కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది ఇండియాలోని మిగతా ప్రాజెక్టుల మాదిరిగా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు విమర్శలు వ్యతిరేకతలు తప్పడం లేదు మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని భూమి యజమానుల నుంచి కంపెనీకి వ్యతిరేకత ఎదురవుతుంది దాంతో ఈ ప్రాజెక్టు వివాదాలు చిక్కుకుంటుంది బుల్లెట్ రైలు నిర్మాణానికి తమ భూములు ఇవ్వాలంటే అధిక పరిహారం ఇవ్వాలని మరియు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు వీరి డిమాండ్లు పరిశీలించి పరిస్థితులను చక్కదిద్దేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది ఇక వివాదాలు అన్ని సర్దుమణిగేలా చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆ సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇతర ఆటంకాలు ఏమీ ఎదురుకాకపోతే ఈ ఏడాదిలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది పనులు కూడా బుల్లెట్ స్పీడ్తో సాగితే రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ మార్గం సిద్ధమై ముంబై అహ్మదాబాద్ మధ్య రైలు పరుగులు తీస్తుంది భారతదేశానికి బుల్లెట్ రైలు సాంకేతికతే కొత్తది కాగా మొట్టమొదటిసారి నీటి అడుగు నుంచి రైలు మార్గం నిర్మాణానికి సిద్ధమవడం ద్వారా ఇండియా అభివృద్ధిలో మిగతా దేశాలకు తన సత్తా చాటి చెబుతుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలో మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ ప్రసాద్ నేను మీ వరలక్ష్మి హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని హలో నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్ హలో అండి నేను మీ చిత్రలేఖ హాయ్ నేను మీ మర్చి మాధవి